బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మన జీవితం మనం అనుకున్నట్టుగా జీవించాలి అని అంటే ఎలా అండి? ఎందుకంటే మనం పెద్దగా అనుకుంటాము, కొన్నిసార్లు పెద్ద కాదు కదా. బేసిక్లో కూడా మనం మన జీవితం మన చేతుల్లో ఉండకుండా ఉంటుంది, పక్కన చేతుల్లోనే ఉంటుంది, లేదంటే మన స్వయంకృత అపరాధం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే మన జీవితాన్ని మనం పెద్దగానే చూడాలి, అందంగా జీవించాలి. అలా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఎలా? నారాజు, ప్రతి మనిషి చాలా గొప్పగా జీవించాలనుకుంటాడు. లైఫ్లో ఆ జీవితానికి ఇన్స్పైర్ చేసే చాలా సంఘటనలు, అనుభవాలు ఎదురైనప్పుడు నేనెందుకు అలా జీవించకూడదు, నాకెందుకు అంత గొప్ప జీవితం లేదు అని అనుకోవడం సాధారణం. కానీ మనిషి అనుకునే జీవితానికి, జీవిస్తున్న జీవితానికి చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటున్నప్పుడు సాధించాలన్న కోరిక బలపడితే అది సాధించగలడు. మనిషికి రెండు జీవితాలు ఉంటాయి నాన్న, ఒకటి జీవిస్తున్న జీవితం, రెండవది జీవించాలనుకున్న జీవితం. జీవిస్తున్న జీవితం నుంచి జీవించాలనుకున్న జీవితం పోవాలంటే ఒకటి అర్థం చేసుకోవాలి, మనందరం ఒకే ప్రపంచంలో జీవిస్తున్నాం. మనందరం ఒకటే ప్రపంచంలో జీవిస్తున్నాం బహిర్గతంగా, కానీ ప్రతి మనిషికి, అంటే ఒకే ప్రపంచంలో మనందరం జీవిస్తున్నాం, ప్రతి మనిషి మెదడులో వాళ్ళ సొంత ప్రపంచం ఉంటుంది. సో సొంత ప్రపంచంలో వాళ్ళు జీవిస్తుంటారు, వాళ్ళు అందరం కలిసి ఒకే ప్రపంచంలో ఉంటాం. అంటే అవకాశాలు మనిషికి సమానంగా ఉంటాయి, కానీ మనం సృష్టించుకున్న ఒక అంతర్గత ప్రపంచంలో భయాలు, నమ్మకాలు మనల్ని వెనక్కి నెట్టేస్తుంటాయి, మనిషికి దూరం పోనిస్తుంటాయి. అయితే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ మనిషి అయినా సరే తను అనుకున్న జీవితాన్ని జీవించాలనుకుంటే, ఎంత పెద్దదైనా సరే, ఎంత పెద్దదైనా సరే తను అనుకున్న జీవితం జీవించాలంటే, తను అనుకున్న జీవితానికి, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న జీవితానికి మధ్య గ్యాప్ చాలా ఉంటాయి. రెండు అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రెండు అంశాలని మనం తెలుసుకునే ముందర నారాజు, ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టే నా దగ్గర ముందు మన దగ్గర దీన్ని జిగ్సా పజిల్ అంటారు. అట్లే ఉంది సార్ ఇవేంటో, లైఫ్ కూడా అట్లే ఉంటుంది, గజిబిజిగా అందరూ గజిబిజిగా ఉంది. పజిల్ అని అయితే తెలుసు, పజిల్ ఆర్డర్లు పెట్టడం కూడా పజిలే, కానీ ఇట్లా చూస్తూనే ఎవడు సాల్వ్ చేస్తాడు అంతే కదా సార్. అంటే పిక్చర్ క్లియర్గా లేదు, తెలియట్లేదు పిక్చర్ క్లియర్గా, అంత ప్లెయిన్గా ఉంది. అంత కనుక ఈజీగా కనుక ఉంటే ప్రతి మనిషి జీవించాలనుకున్న జీవితం జీవించేవాడే, పాయింటే. కాబట్టి జీవించాలనుకున్న జీవితం జీవించాలంటే, మీరు అనుకున్న ఎత్తులు మీరు ఎదగాలంటే అక్కడ అంతదాకా మనిషికి ప్యాషన్ అనేది ఒకటి ఉండాలి నారాజు. ప్యాషన్ ఉండాలి, ప్యాషన్తో పాటు పర్పస్ ఉండాలి. ప్యాషను పర్పస్ ఉంటే లైఫ్లో ఉన్న ఎక్కడో ఒక గ్యాప్ని మనం ఫిల్ చేస్తాం. యూసి, ప్యాషన్ పర్పస్ ఉన్నాక ఈ ప్యాషన్తో మనం ముందుకెళ్తూ నాకు పర్పస్ ఉంది. ఎందుకంటే మనుషులు 8 బిలియన్ పాపులేషన్ ఉంది ప్రపంచంలో. ఈ పాపులేషన్లో ఒక్క మనిషికి ఆలోచన చేసినట్టు ఇంకో మనిషి ఆలోచించడు, 8 బిలియన్ల ఆలోచనలు ఉంటాయి. సో మన ఆలోచన మనకు ప్రత్యేకమైనప్పుడు, మన ఆలోచనకు కనుక మన ప్యాషన్ని, మన వ్యామోహాన్ని, జీవితం ఏది సాధించాలనుకున్నామో దానికి పర్పస్ని, ఒక ప్రధానమైన ఉద్దేశాన్ని రెండు కనుక కలిపితే కొంచెం ఫిట్ అయినట్టు ఉంటుంది. అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మతి, కృతి రెండు కలవాలి. మతి మనిషికి, మనిషి చేసే ఆలోచన, అంటే నేనేం సాధించాలనుకున్నా, నేనేం కోరుకుంటున్నా, ఏం పొందాలనుకుంటున్నా, నేను ఎలా జీవించాలనుకున్నా అన్నది నీ మతి అయితే ఓకే, వి యాక్సెప్ట్, నీ మతి బాగానే ఉంది. మీ మతి ఇలా ఉంటే, మీ మతికి కృతి అంటే యాక్షన్, మీ కృతి తోడవ్వాలి. మీరు మతి, కృతి రెండు తోడై, ప్యాషన్, పర్పస్ రెండు కలిపి, అయినా సరే జీవితం ఏదో సపరేట్గా ఉన్నట్టు ఉంటుంది, మీరు ఇది కలిపారు కదా అని ఏం కనిపించదు. రెండు విభిన్న ప్రపంచాలని నేను ఏకం చేయాలంటే, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం, నేను జీవించాలనుకుంటున్న జీవితం, ఈ రెండు ప్రపంచాలని నేను ఏకం చేయాలంటే నా భవిష్యత్తును నేను చూడాలి. ఈ రెండింటిని నేను కలపగల భవిష్యత్తు ఎట్లా ఉంటుందా, కలిపితే నేను ఎట్లా జీవిస్తానా అని. చాలా బరువుగా ఉంది సార్ మీరు చెప్పిన ఆ రెండింటిని కలిపేటప్పుడు. అంటే ఎప్పుడు కలుస్తుందో తెలియదు, కానీ జనరల్గా చెప్తున్నాను, రెండు విభిన్నమైనటువంటి పర్సెప్షన్లో ఉండేటువంటి రెండు. అంటే ఇందులో పర్పస్ ఉంది, ప్యాషన్ ఉంది, ఇందులో మతి, కృతి రెండు ఉన్నాయి, కానీ రెండు హాఫ్ ఆఫ్ ఉన్నాయి.
ఈ రెండు కలవగలవా ఒకచోట పెట్టాలా అని అంటే ప్రాక్టికల్గా సాధ్యమైనా, బట్ దానికి పట్టే టైం ఉంటుంది చూసారా, గుండె బరువు అది యాక్సెప్టెన్స్కి. నిజం, అందుకే చూడగలగాలి కదా. అందుకే కోరుకున్న జీవితాన్ని ప్రతి ఒక్కరు ఎందుకు జీవించట్లేదంటే ఈ రెండింటిని సపరేట్గా చూస్తున్నాం. ఎస్, అది మనకు సాధ్యం కాదు, అది అందుకోలేము, ఇది మన జీవితం, అది వాళ్ళ జీవితం అని అనుకుంటుంటాము. కానీ నారాజు, విజువలైజేషన్ అనే ఒక అద్భుతమైన ఆయుధం ఏం చేస్తుందంటే, ఈ రెండు మన చేత్తో మీకు కష్టమే, ఈ రెండు ప్రపంచాలని కలపలేరు, ప్రయత్నించి కలపలేరు, కనీసం కళ్ళతో మీరు విజువలైజేషన్లో కలపలేరు, మీ ఊహా ప్రపంచంలో కలపలేరా, మీరు జీవించాలనుకున్న జీవితాన్ని ఊహించడానికైనా మీ ఊహని ఉపయోగపడలేరా? ఒకవేళ అలాగే చేస్తే మీ విజువలైజేషన్లో ఈ రెండు కలిపినట్లు విజువలైజ్ చేయండి. కలిపితే ఒక పీస్ లాగా ఎలా కనిపిస్తుందో యూ విల్ హ్యావ్ టు సీ. ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ దిస్, దట్స్ ఆల్. ఒకే జీవితం అయిపోయింది. నాకు ఇందాక విచ్చలవిడిగా ఉంది, ఇప్పుడు కలిపి చూస్తే ప్లెయిన్ అయినా సరే సార్. కలపచ్చు అన్న నమ్మకం. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు అది కలపడానికి కదా ప్రయత్నం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ఏదో సాధిస్తున్నాడు, రోజు డిసిప్లిన్గా ఉంటున్నాడు, పొద్దునే నిద్రలేస్తున్నాడు, తన అఫర్మేషన్స్ చేస్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇది కలపడానికే కదా అనుకుంటారు. ఇది అదే నాకు అదే అనిపించింది సార్, అంటే ప్లెయిన్గా కలిపినట్టే ఉంది కానీ, బట్ అది అది స్ట్రక్చర్ వేలో వచ్చిందని ఎలా తెలుస్తుందండి మనకి అది? నారాజు, ఇట్లాగే మన జీవితం కూడా అంత స్పష్టంగా కరెక్ట్గా వెళ్తుంది అని అనిపించదు. మనిషి సాధించేంతవరకు, చేరేంతవరకు డెస్టినీకి చేరామో లేదో తెలియదు, కానీ మీ నమ్మకమే మిమ్మల్ని అక్కడదాకా నడిపించేస్తుంది. అయితే కనిపించలేదు కాబట్టి చాలామంది తమ ప్రయాణాన్ని మధ్యలో ఆపేస్తారు. కనిపిస్తే అందరూ నడిచేటట్టు ఉంటే, నడుస్తుంటే ఎంత దూరం వచ్చామో కనిపిస్తే అందరూ నడవరా? అవును. కానీ వాళ్ళ ప్రయత్నంలో ప్యాషన్ను, పర్పస్ని, మతిని, కృతిని ఈ నాలుగు కలిపితే, కలిపాను నేను నా జీవితం అని అనుకుంటే ప్లెయిన్గా కనిపించవచ్చు. ఇది ఏదో చాలా డిసిప్లిన్డ్గా ఉన్నట్టు కనిపించవచ్చు. లైఫ్ ఏదో చేశాడు కాబట్టి చేశాడు అని డిజార్డర్గా ఉంది, ఇప్పుడు ఆర్డర్లో ఉంది, మొత్తానికి తెలియట్లేదు. ఆ డిజార్డర్ని అంతా కలిపాము, దీనికి ఒక షేప్ వచ్చింది. షేప్ కాదు మనకు కావాల్సింది, దీనికి ఒక రూపం కావాలి నారాజు. ఆ రూపం కావాలంటే ఏ ఇక్కడ చూస్తే ఒక రూపం వచ్చింది, ఏనుగుల బలం వచ్చిందండి. మనకు లైఫ్లో మనం చేసే పనులన్నీ ఎక్కడికో తీసుకెళ్ళి ఏవో అన్నీ కలిపాయని అనుకుంటాం, కానీ దాని వెనకల ఒక అందమైన జీవన చిత్రం ఉందని, అది ఈ ప్రకృతి గీసిన, మనిషికి గోసి కోసం గీసిన చిత్రం అని, ఆ చిత్రం మీ దగ్గరే ఉందనే విషయం అప్పుడు తెలుస్తుంది. అది నేను సాంగ్లో విన్నానండి, బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం అని. సో ఇలా మనం మనిషి ప్రయత్నించి అనుకుంటున్న జీవితం, ఊహించిన జీవితం, జీవిస్తున్న జీవితాన్ని రెండింటినీ కలిపి, అది కూడా అనుకున్న జీవితమే, కోరుకున్న జీవితమే నేను పొందాను అని అనిపించాలంటే, జిగ్సా పజిల్ లాంటి కన్ఫ్యూజన్స్ని కలపడానికి రెండు ముఖ్యమైనవి మనం పర్పస్ అంటూ జీవితంలో ఉండాలి. ప్రతి మనిషికి పర్పస్ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం సార్? ఇది ఎప్పుడైతే నీ ఉద్దేశాన్ని ఫస్ట్ నువ్వు క్లియర్గా ఉన్నావో, ముందుకెళ్ళడానికి ఉత్సాహం ఉంటుంది, ప్రయత్నం చేద్దాం ఇటు అటు అని ఎట్లయినా సరే అవి కలపాలని ఉంటుంది. పర్పస్ లేని వ్యక్తులు ఏంటంటే కంపారిజన్తో జీవిస్తారు, వాళ్ళలాగా జీవించాలి, నీకంటూ పర్పస్ లేదు. ఎప్పుడు ఈ సమాజం ప్రభావితం చేసిన జీవితాన్ని జీవించాలి అని అనుకుంటారు. ఎప్పుడైతే మనిషి పర్పస్ ఉంటాడో, ఈ పర్పస్ని సాధించాలని చాలా బలమైన కోరిక ఎప్పుడు ఉంటుందో, ఇవన్నీ మనిషిని ముందుకు నడిపించేసి అన్ని అన్స్ట్రక్చర్డ్ జిగ్సా పజిల్ని కనెక్ట్ చేసి దానికి ఒక షేప్ తీసుకొచ్చి, షేప్కి కూడా ఒక రూపాన్ని తీసుకొచ్చి, అది అందమైన రూపం, అందమైన జీవితంగా తయారు చేసేస్తాను. ఓ బ్లూ ప్రింట్ నా ఇట్స్ వెరీ క్లియర్ మై లైఫ్. ఇది నేను కోరుకున్న జీవితం, ఇక్కడ అర్థవంతంగా ఉంది, అంతకుముందు అర్థం లేనట్టు ఉంది. అందుకే అందరికీ కనిపించదు నాకు అది పర్ఫెక్ట్ విజువలైజేషన్ ప్లాన్. మీరు ఇలానే ఉంటుందని ముందే విజువలైజ్ చేయండి. మీరు ప్లెయిన్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి ప్రాసెస్లో ఫినిష్ అవుతూనే మీరు తిప్పి చూస్తే మీరు విజువలైజ్ చేసిన జీవితం ఉంటుంది. ఏయ్, అది చూడగలిగే కోణం కూడా తెలిసి ఉండాలి, బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు. అవి క్లాస్లోనే చూస్తాం అనుకోండి, జీవితాన్ని అద్భుతంగా చూడాలంటే అంత ఈజీగా వచ్చారు. మనల్ని మనం గొప్పగా, ఇప్పుడు నేను సీఎం అవ్వాలి అని అనుకుంటే సీఎం అవుతానా అనేది బాగా వెయిటేజ్ ఉండేటువంటి ఓడ్ మన పాయింట్ నుంచి చూసినప్పుడు. నేను కోట్లకు అధిపతి అవుతాను అంటే కోట్ల అనుకునే వెయిటేజ్ ఉంటుంది, మొయగలిగిన శక్తి, మొయగలిగిన శక్తి, మానసిక శక్తి. మనకంటే ముందు ఇంకొకళ్ళ మైండ్లోకి వస్తారు,
కోటు ఇప్పుడు కోట్ల కోట్లకు అధిపతి అని అంటే ఇంకొకటి మైండ్లోకి వస్తాడు. ఒక అంబానీ లాంటి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటే రెడీ ఉంటుంది, కానీ మన బుర్ర మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటే రెడీగా ఉండదు. చూడండి ఎక్కడి నుంచి అక్కడికి ఆ థాట్లోనే ఎంత గ్యాప్ ఉందో, అదే జీవితం. దాన్ని మీరు ఇలాగా బ్లూ ప్రింట్ల రూపంలో ఒక ఆర్డర్ లేకుండా ఉన్నదాన్ని పజిల్ని కనెక్ట్ చేశారు. ఆ మెంటల్ స్ట్రక్చరే విజువలైజేషన్. సో ఈ విజువలైజేషన్ బేసిక్లు నారాజు అసలు ఇవి పీసులుగా కలపొచ్చు అని నేర్చుకుంటారు, అడ్వాన్స్లో ఎలా కలపాలో నేర్చుకుంటారు. ఏయ్ చాలా బాగుంది సార్, రియల్లీ వెరీ హ్యాపీ, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. చాలామంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, బేసిక్ ఎక్కువ మంది అటెండ్ అయిపోయినటువంటి వాళ్ళు. అడ్వాన్స్లో ఏ మెరాకిల్ చూస్తాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది నారాజు? April 5th అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అటెండ్ అవ్వచ్చు. అటెండ్ బేసిక్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాళ్ళ పవర్ని, వాళ్ళ థాట్ని, విజువలైజేషన్ని ఎలా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు, దాని వేవ్ లెంగ్త్ని పెంచడానికి, ఇంకా దాని పవర్ని పెంచడానికి, టైం గ్యాప్ ఒక గోల్ని అచీవ్ చేయడానికి తగ్గించాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది అటెండ్ అయిన వాళ్ళు సార్ ఇంకా ఏమైనా అటెండ్ అవ్వాలని ఉంది ఏంటి అని అంటే, ఈసారి చాలా తొందరగానే నెక్స్ట్ అడ్వాన్స్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. April 5th అడ్వాన్స్ విజువలైజేషన్ 5 డేస్ సెషన్. డెఫినెట్గా బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది, దే కెన్ అటెండ్ దిస్. ఈగర్లో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పర్సనల్ కొన్ని విషయాల్లో మనం బ్రాడ్ పిక్చర్లో చూడలేము. అడ్వాన్స్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే తెలుసు. సో నేను కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ బ్యాచ్కి. ముఖ్యంగా నారాజు ఈ అడ్వాన్స్ విజువలైజేషన్లో, బేసిక్ విజువలైజేషన్లో మిరాకిల్స్ సృష్టించిన వాళ్ళు, అనుభవంలోకి అద్భుతాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళని నేరుగా చూడాలన్నా, అట్లాంటి వాళ్ళ మాటలు వినాలన్నా, మీరు డెఫినెట్గా అడ్వాన్స్ విజువలైజేషన్ జాయిన్ అవ్వాల్సిందే. డెఫినెట్గా సార్, అనేవే సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. సో మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, April 5th నుంచే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసిన వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఒక మిరాకిల్ కనుక మీరు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, త్రూ విజువలైజేషన్ క్లాస్ మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ టూల్స్ అండ్ టెక్నిక్ తోటి లైఫ్ని మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.